Hi everyone, welcome to Raji Homestyle. Today Raji Homestyle lo kandi ginjalato masala curry recipe andi proteins, vitamins ninduga unna kandi ginjalato manchi healthy food recipe andi idi. Deenini manam rice lo kaina chapati lo kaina teeskovachchu manchi tasty tho untundi idi. Ikkada meeru video lo chustunnavi kandi ginjalandi veetini pigeon peas antaru english lo. పచ్చి కంది కాయల్ని ఒల్చి ఇలా గింజల్ని సెపరేట్ చేసుకోవాలి. వీటిని పచ్చి కంది గింజలు అంటారు. ఈ కంది గింజల్లో ప్రోటీన్స్, డైటరీ ఫైబరు, థయామిన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాపర్, మ్యాంగనీస్, ఫోలెట్, విటమిన్ సి, కే, బి1, కాల్షియం, జింక్ అనేవి అధికంగా ఉంటాయండి. ఇవి హెల్త్కి చాలా మంచిది. ఇవి ఒక కప్పు కంది గింజలు తినటం వలన మనము ఎంతో శక్తిని పొందవచ్చండి. కంది గింజల్లో లేదా ఉడికించిన కంది గింజలు తినటం వలన రక్త వృద్ధి జరుగుతుంది. అలాగే గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయండి. ఒత్తిడిని తగ్గిస్తుంది, స్ట్రెస్ని. అలాగే ఏదైనా ఒత్తిడి ఉంటే గనక వీటిని తినటం వలన మైండ్ అనేది రీఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఉడికించిన కంది గింజలు తినటం వలన బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందండి. అలాగే కడుపుతో ఉన్న వాళ్ళు వీటిని ఎక్కువగా తీసుకోవటం వలన బిడ్డ ఎదుగుదల కూడా మంచిగా ఉంటుందన్నమాట. గర్భిణీ స్త్రీలకు ఇవి మంచిదని చెప్పచ్చండి, మంచి ఫుడ్ అని చెప్పచ్చు. కంది గింజలతో రెసిపీ ప్రిపరేషన్ వీడియో అండి. ఈరోజు నేను ఇక్కడ 1 కప్పుమైన కంది గింజలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగేసి స్టవ్ పైన ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ని వేసి, ఇలా కడిగిన కంది గింజల్ని వాటర్లో వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి 10 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలండి. ఇవి పచ్చి కంది గింజలు కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. కుక్కర్లో అయితే 2 విజిల్స్ పెట్టుకోండి, సరిపోతుంది. కంది గింజలు ఉడికేలోగా మసాలా ప్రిపరేషన్ చూసేద్దాము. ఒక చిన్ని మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడరు, 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడరు, అలాగే కొద్దిగా కొబ్బరి పలుకులు, వీటితో పాటు అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకోవాలి. ఇందులోనే 4 చకా పీసెస్, 4 లవంగా పీసెస్ని వేసేసామంటే మసాలా అనేది మంచి స్పైసీనెస్తో ఉంటుంది. కొద్దిగా వాటర్ వేసి వీటిని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మసాలాని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. కంది గింజలన్నీ ఉడికేలోగా 10-15 నిమిషాల్లోగా చూడండి, కంది గింజలు అనేవి చక్కగా మెత్తగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిన వాటిని పక్కకు దింపేసుకొని ఇదే స్టవ్ పైన కర్రీ రెసిపీ కోసం అని చెప్పేసి ఇంకొక గిన్నెను కానీ ప్యాన్ కానీ పెట్టేసుకోవాలి. ఇందులో కాస్తంత ఆయిల్ని వేసుకోవాలి. 1-2 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత, ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత యాజ్ యూజువల్గా పోపును పెట్టేసుకోవాలండి. కొన్ని పోపు దినుసులు, 4 వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసిన ఉల్లి ముక్కలు, కరివేపాకు రెమ్మ ఆకులు, ఎండుమిర్చి ముక్కల్ని వేసేసుకొని పోపునంతా చక్కగా వేగనివ్వాలి. ఉడికించిన కందికాయల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయండి. ఇవి ఎముకలు బలంగా ఉండటానికి, కొత్త కణాలు వచ్చేలాగా కూడా చూస్తాయన్నమాట శరీరంలో. పొటాషియం ఉంటుంది వీటిలో, అవి రక్తపోటును తగ్గిస్తాయండి. రక్తపోటు ఉన్న వారికి ఇవి చాలా మంచిది. కంది గింజలు అనేవి హార్ట్ ఇష్యూస్, ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కంది గింజల ఫుడ్ రెసిపీస్ని తీసుకోవచ్చు. ఈ కందిని పల్లెటూరు వాళ్ళు ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారండి. పల్లెటూరు వాళ్ళు, సిటీస్లలో ఇవి లభించడం కాస్త కష్టమే. విలేజ్ పీపుల్కి ఈ కంది గింజలు అనేవి ఎక్కువగా మనకు అవైలబుల్గా ఉంటాయి. పోపు అంతా చక్కగా ఉడికిన తర్వాత ఇందులో కట్ చేసిన టమాటా ముక్కల్ని, కాస్తంత పసుపును వేసుకోవాలి. అలాగే కాస్తంత ఉప్పును కూడా వేసుకోవాలి. కంది గింజలు ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పును వేసామండి, దాన్ని మైనస్ చేసి కొద్దిగా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేయటం వలన టమాటా అనేది తొందరగా మెత్తబడుతుంది. మధ్య మధ్యలో వీటిని కలియదిప్పుకుంటూ ఉండాలండి. టమాటా ముక్కలు అనేవి అడుగంటకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసామంటే టమాటా ముక్కలు అనేవి 1-5 నిమిషాల్లో కల్లా చక్కగా మెత్తబడిపోతాయి.
ఇలా టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను వేసుకొని చక్కగా కలియ దిపేసుకోవాలి. మసాలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఉడికించి పెట్టి ఉంచుకున్న కంది గింజల్ని వాటర్ తో సహా వేసేసుకోవాలి. ఎక్స్ట్రాగా పైన వాటర్ ఏమీ పట్టదండి, ఈ వాటరే సరిపోతుంది. ఇవి వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలియదిపేసేసి మరో 5 నిమిషాలు ఈ మసాలా అనేది గింజలకు పట్టే విధంగా ఉడికించుకుంటే చాలు. ఈ కంది గింజలు అనేవి బాడీలో కొవ్వు శాతాన్ని తగ్గిస్తాయి, అలాగే బరువు తగ్గడానికి కూడా చక్కగా సహాయపడతాయండి. పూర్వకాలంలో దగ్గు జలుబు వంటి వాటికి కడుపు నొప్పి వంటి వాటికి ఈ కంది గింజల కషాయం తాగే వాళ్ళు పూర్వకాలంలో పెద్దలు. కంది గింజలు తినటం వల్ల బాడీలో చెడు కొలెస్ట్రాల్ అనేది బయటికి వెళ్తుందండి, అలాగే రక్త ప్రసరణ అన్ని అవయవాలకు సక్రమంగా జరుగుతుంది. కంది గింజలు అనేవి బీదవారికి దానం చేయటం వలన శుభ ఘడియలు అనేవి మొదలవుతాయి అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారండి. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పెద్దవాళ్ళు నమ్మకంగా చెబుతూ ఉంటారు. రెసిపీ అనేది చక్కగా ఉడికిన తర్వాత చివరన కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పోషకాలు విటమిన్స్ నిండుగా ఉన్న కంది గింజల కర్రీ రెసిపీ అనేది రెడీ అయిపోయినట్లే. ఈ కూరను మనం ఏదైనా చపాతీలోకి తీసుకోవచ్చు, అలాగే పూరీలోకి తీసుకోవచ్చు, వేడివేడి రైస్లోకి కూడా తీసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మళ్ళీ జోరు జోరుగా పులుసు పులుసుగా కాకుండా ఇలా గుజ్జుగా చేసుకున్నామంటే అన్ని రెసిపీస్లోకి ఇది కరెక్ట్గా సూటబుల్ అవుతుందండి. మరి మీకు ఈ కంది గింజల కర్రీ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చితే గనక మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటంతో పాటు పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి అక్కడ ఆల్ అనే బటన్ వస్తుందండి, దాన్ని కూడా క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా చేరుతుంది. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వటం వలన నాకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుందన్నమాట మిగతా వీడియోస్ చేయటానికి. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.